నా కెరీర్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి రోల్ వస్తే బాగుండు అని ఒక హోప్లో ఉన్నాను. ఆ టైంలో నాకు పంజాబ్ ఫిల్మ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పంజాబ్ ఫిల్మ్ ఇచ్చిన मैं ఒక్కసారి చెప్పను సినిమా ఇండస్ట్రీలో ప్రతి వారికి తెలుసు ఒక పెద్ద సౌండ్ వచ్చిందంటే అదేమీ లేదు కళ్యాణ్ బాబు ఎంట్రీ అయి ఉంటుందేమో అని అందరికీ ఫిక్స్ అయిపోయింది. ఏ పెద్ద సౌండ్ వచ్చినా కళ్యాణ్ వచ్చారా కళ్యాణ్ వచ్చారా నాకు ఎవరిని చూసినా అలా అనిపించదు. కళ్యాణ్ బాబు ఒక్కని చూస్తే అలా అనిపిస్తుంది స్టార్ రియల్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పట్టుకుంటే ఆడియన్స్ పల్స్ తెలుస్తుంది అనుకుంటా. అది పొగర్ కింద కనపడదు అది పొగర్ కాదు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పవర్ స్టార్ కళ్యాణ్ లోకల్లే బాబాయ్ మా బాబాయ్ పవర్ స్టార్ గురించి మీరంత ప్రేమగా అరుస్తుంటే నేను ఆపలేను బ్రదర్ మీరు కంటిన్యూ చాలా రోజులు అయిపోయింది విని అలాగా గట్టిగా ఒకసారి పవర్ స్టార్ అని చెప్పి అరవండి అయ్యా కమ్ ఆన్ పవర్ స్టార్ అది ఇప్పుడు ఊపు వచ్చింది కాస్త మనకి చాలా మందికి చెయ్యత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. ఇటువైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికెళ్ళిపోయేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒకళ్ళకి ఇస్తారు. అలాంటి కోట్లలో ఒకడు పేరు మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు. పూసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు. నాకిష్టమైన స్నేహితుడు నా సునామీ నా ఉప్పెన నేను దాచుకున్న నా సైన్యం